నారా చంద్రబాబు గారు అలాగే నారా లోకేష్ గారు ఇద్దరు ఒక విషయంలో పప్పులో కాలేశారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా జరుగుతున్న ఒక చర్చ ఏంటి అంటే గత కొద్ది రోజులుగా హైదరాబాద్లో లాక్డౌన్ నేపథ్యంలో ఉండిపోవడం జరిగింది అయితే ఎప్పుడైతే ఒక పెను ప్రమాదం పెను విషాదం చోటు చేసుకుందో విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ కంపెనీ లీక్ సంబంధించి ఆ బాధితులను పరామర్శించేందుకు వెళ్ళే ప్రయత్నాలు కొద్ది రోజులుగా చేస్తూనే ఉన్నారు ఒక రకంగా అవి సక్సెస్ కావడం లేదు అయితే తాజాగా ఈ ఈ పాస్ అనుమతికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నాము అని ఏదైతే వస్తుందో ఆ దరఖాస్తు నేపథ్యంలో ఒక అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది ఎంతవరకు వాస్తవమా అవాస్తవమా అనేది అధికారికంగా అయితే ఒక క్లారిటీ అయితే లేదు కాకపోతే అంటే ఇటువంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు చాలామంది వివిఐపి హోదాలో ఉన్నవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లేదంటే లోకేష్ గారు ఇద్దరు కూడా వివిఐపి హోదాలో ఉన్న వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రాష్ట్రం దాటాలన్నా ఇటువంటి పాస్లు అనుమతి తీసుకోవాలన్నా దానికి సంబంధించి పెట్టుకునే అప్లికేషన్ దరఖాస్తు ఏదైతే ఉంటుందో ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ప్రతిదీ కూడా పర్సనలైజ్డ్ అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని వ్యక్తిగత అంశాలని బయటికి విడుదల చేసే సమయంలో మాత్రం కొన్ని కొన్ని అభ్యంతరాలు ఉంటాయి కొన్ని కొన్ని అబ్జెక్షన్స్ ఉంటాయి అక్కడ ఆచితూచి అడుగు వేయకపోతే కనుక చాలా ఇబ్బందులే ఎదురవుతాయి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మళ్ళీ దానికి సంబంధించి వివరణలు ఇచ్చుకునే అవకాశ అవసరం కూడా ఏర్పడుతుంది ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఈ పాస్ జారీ కోసం పెట్టుకున్న అప్లికేషన్ ఏదైతే ఉందో దరఖాస్తు చేసిన అంశం విషయంలో లోకేష్ గారు అలాగే చంద్రబాబు గారు ఇద్దరికి కూడా వాళ్ళ పర్సనల్ నెంబర్స్ని పర్సనల్ కాంటాక్ట్ నెంబర్స్ని అందులో పొందుపరచడం జరిగింది ఇప్పుడు ప్రతి దరఖాస్తుదారుడు కామన్గా వాళ్ళ అయితే అక్కడ కాంటాక్ట్ నెంబర్స్ చేయాలి రూల్స్కి తగ్గట్లే చంద్రబాబు గారు నారా లోకేష్ గారు అలాగే ఇంకా ఎవరైతే వెళ్ళాలనుకున్నారో టీడీపీ కార్యకర్తలు నేతలు సీనియర్ నేతలు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫోన్ నెంబర్లు నమోదు చేసేసారు అనేది అంటే చంద్రబాబు గారు లాంటి వీవీఐపీలకు పాస్ జారీ చేసే టైంలో వారి ప్రైవేట్ ఫోన్ నెంబర్లు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అందుకు భిన్నంగా వాళ్ళ ఫోన్ నెంబర్లతోనే ఇప్పుడు ఈ పాస్ ఇష్యూ అయిపోయింది అనేది వాళ్ళ ఫోన్ నెంబర్ కనుక బహిర్గతం అయితే అంటే ప్రైవేట్ ఫోన్ నెంబర్ల బహిర్గతం అయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇలాంటి చర్యల వల్ల ఖచ్చితంగా ఒక ప్రమాదం ఉంటుంది అని తెలిసి కూడా ఎందుకు ఈ పని చేశారు అనేది దాని మీద ఒక వివరణ అయితే కావాలి అనేది ఇప్పుడు ఏపీ అధికారులు కూడా దాని మీద చర్చ జరుగుతుంది ఏపీ అధికారులకు కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది కూడా అంటే ఇది ఏమన్నా మరి యాదృచ్ఛికంగా జరిగిపోయిందని అనుకోవాలా లేదంటే వాంటెడ్లీ చేశారు అని అనుకోవాలా అనే దాని మీద అయితే క్లారిటీ లేదు కాకపోతే ప్రైవేట్ నెంబర్లు బయటికి రావడం అనేది వీవీఐపీ హోదాలో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అది ఎందుకు తీసుకోలేదు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది అని చెప్పుకునే చంద్రబాబు గారు ఈ విషయంలో ఎందుకు పప్పులో కాలేశారు అనేది ప్రధానంగా ఒక సమాధానం రావాల్సిన అంశంగా ఉండిపోయింది మరి దీనికి సంబంధించి అన్న క్లారిటీ వస్తుందా అసలు ఇందులో వాస్తవం ఎంత ఉంది ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ట్రోల్ లాగా మాత్రమే చూడాలా చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి